మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత కొంతకాలంగా ప్రసారం చేయబడుతున్న దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా జీవము కలిగిన దేవుని మాటలు మీరు వింటూ మీ ఆధ్యాత్మిక జీవితంలో మేలులు అనుభవిస్తున్నారని మేము నమ్మి మీ విషయమై దేవునిని మనసారా స్తుతించి ఘనపరుస్తూ ఉన్నాం. మీరు మీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా వింటున్న దైవ సందేశాల ద్వారా అభివృద్ధి పొందాలని, భౌతిక జీవితంలో కూడా శక్తివంతుడైన దేవుని మహిమ కలిగిన కార్యాలను మీరు అనుభవించాలని మా ప్రార్థన. ఆ ప్రార్థన అభిలాష చేత ఈ కార్యక్రమాలు మీ కొరకు ప్రసారం చేయబడుతూ ఉన్నాయి. ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాలను వీక్షించండి, దేవుని వాక్యాన్ని వినండి, విశ్వసించండి, దేవుని రాకడ కొరకు సిద్ధపడుతూ ఈలోగా ప్రభు మన కొరకు చేస్తున్న గొప్ప కార్యాలను అనుభవించండి, ఆశీర్వదించబడండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, మీకు వందనాలు. మా కొరకు కల్వరి శిలువలో రక్తాన్ని చిందించి పాపము నుండి శాపము నుండి మమ్మలను విమోచించిన మా యేసయ్య, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. నీ రక్తములో కడగబడిన మా కొరకు, మీ లేఖనంలో వ్రాసి ఉంచిన సంగతులను మాకు బోధించండి. ప్రభువా, మా విశ్వాస జీవితాన్ని, మా ప్రార్థనా జీవితాన్ని పరిశుద్ధతలో సంపూర్ణము చెందునట్లుగా మీరు మాతో మాట్లాడి మా అనుభవాలను బలపరిచి స్థిరపరచండి. మీరు మాతో మాట్లాడినప్పుడు మేము మేలు పొందుకుంటాం, జీవాన్ని పొందుకుంటాం, ఇహపర ఆశీర్వాదాలకు పాత్రులం కాగలుగుతాం. దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులైన వారందరినీ మీరు ఆశీర్వదించండి. మేమందరము నీ మాటలు ధ్యానం చేస్తూ ఉన్నాం. మీరు మాలో ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి. ఈ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మికంగాను భౌతికంగాను అనేకులు మేలులు పొంది సంతోషించి నిన్ను మహిమపరిచే కృపను అనుగ్రహించండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమతండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యంలో పాత నిబంధన కాలానికి చెందిన ఏలియా అనే ప్రవక్త ఒక మహాభక్తుడు దేవుని శక్తి చేత అద్భుత కార్యాలను ఎన్నిటినో చేసిన ఆనాటి శక్తివంతమైన ప్రవక్త మనకు కనిపిస్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యం నుండి మనం చదివితే
విశ్వాసముతో కూడిన ప్రార్థన విశ్వాసముతో చేసే శక్తివంతమైన ప్రార్థన ఎలా ఉంటుందో ఈ గ్రంథకర్త వివరిస్తూ ఉదాహరణకు ఏలియా అనే పాత నిబంధన ప్రవక్తను జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. క్రైస్తవ జీవితం ఆరంభం నుంచి ముగింపు వరకు, క్రైస్తవ జీవితం యొక్క ఆరంభం ఏమిటి? మారు మనస్సు, పశ్చాత్తాప అనుభవం, యేసుక్రీస్తునందు విశ్వాసము చేత బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడటం. మరి ముగింపు ఏమిటి? మన రక్షకుడు, విమోచకుడు, ప్రాణప్రియుడైన యేసు మరలా వచ్చే ఘడియ, లేదా ఈ భూమిని మనం విడిచిపెట్టే ఘడియ, మనం మరణించే సమయం. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం ప్రారంభం నుండి, అంటే రక్షణ పొందిన రోజు నుండి మన ముగింపు వరకు విశ్వాసముతో ముడిపెట్టబడిన జీవితం ఇది. విశ్వాసముతో ముడిపెట్టబడిన ఆధ్యాత్మిక ప్రయాణం ఇది. క్రైస్తవ జీవితంలో ఆరంభం నుండి ముగింపు వరకు విశ్వాసము లేకుండా ఏ పని జరగదు. ఈ ఆధ్యాత్మిక జీవితంలో మన విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ ముగింపును ఫలభరితంగాను, ప్రభు చేత ప్రశంసించబడేదిగాను చేసుకోగలం. విశ్వాస జీవితంలో బలవంతులంగా లేకుండా ప్రార్థనా జీవితంలో బలవంతులంగా మారలేం. విశ్వాసములో బలహీనులంగా ఉంటూ పరిశుద్ధత అనే అనుభవంలో బలవంతులంగా ఉండలేం. విశ్వాసములో బలహీనులంగా ఉంటూ ప్రభు కొరకు పనిచేయడంలో, ప్రభువుకు సమర్పించుకోవడంలో, సంఘ కార్యక్రమాలలో ఆధ్యాత్మికంగా, భౌతికంగా మన జీవిత విధి విధానాల ద్వారా ప్రభువుకు మహిమార్థమై జీవించడంలో మనం ఎన్నటికీ బలవంతులంగా మారలేం. అందువలన మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం విశ్వాసము అనే ఇంధనం చేత నిరంతరం నింపబడుతూనే ఉండాలి. విశ్వాసము అనే ఈ గొప్ప సుగుణం ఆధ్యాత్మిక లక్షణాలన్నిటికీ రారాజు వంటిది. అందువల్ల యాకోబు ఈ పత్రికలో విశ్వాస సహితమైన అంటూ భక్తి జీవితాన్ని గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. బలమైన విశ్వాసము మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో అవసరం. ఈ దినాలలో భక్తులుగా కనబడుతున్న వారెందరో ఉన్నారు, కానీ వారి ఆధ్యాత్మిక జీవితం బలహీనంగాను, వారి రక్షకుడు విమోచకుడైన ప్రభువు బాధపడే విధంగాను, ఫలాలు లేనిదిగాను కనబడుతూ ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణంలో మన విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ, ఆయన లేఖనాలను ధ్యానిస్తూ, బహు జాగ్రత్తగా అనుదినము మన భక్తి జీవితాన్ని పరిశీలించుకున్నప్పుడు అది బలమైన, వాక్యానుసారమైన, విశ్వాస సహితమైన, శక్తివంతమైన భక్తిగా మారుతుంది. కాబట్టి విశ్వాసముతో కూడిన బలమైన భక్తిని గూర్చి యాకోబు మాట్లాడుతూ ఏలియాను ఉదాహరణగా చూపిస్తున్నాడు. ఏలియా గురించి మాట్లాడుతూ 17వ వాక్యంలో ఏమన్నాడు?
ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అన్నాడు. కానీ అతడు ఆసక్తి కలిగి విశ్వాసములో ఎదిగాడు, విశ్వాస జీవితంలో బలవంతుడిగా తయారయ్యాడు. అందువల్ల అతని ప్రార్థన, అతని ఆత్మ సంబంధమైన జీవితం దైవిక శక్తితో అణువణువున నింపబడ్డాయి. ఏలియా మన వంటి బలహీనుడైన మనుష్యుడే అని యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయా సందర్భాలలో భక్తుల గురించి మనం మాట్లాడుతూ ఏమంటామంటే, దానియేల మహా గొప్ప భక్తుడండి, యెషయాన మహా గొప్ప ప్రవక్త అండి, దావీదు దేవుని హృదయానుసారుడైన గొప్ప భక్తుడండి, మనదేముందండి బలహీనులమండి అని చాలా అలవోకగా అలవాటుగా మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంది, ఆనాటి పాత నిబంధన ప్రవక్తలలో శక్తివంతమైన ప్రవక్తగా ప్రసిద్ధి చెందిన ఏలియా సహితం మన వంటి బలహీనుడైన మనుష్యుడే, అయితే ఆసక్తి కలిగి దేవునిని వెంబడించాడు. దేవునిని వెంబడిస్తున్న కొద్దీ అతనిలోని విశ్వాస జీవితం బలంగాను దృఢంగాను మారిపోయింది. ఇప్పుడు విశ్వాసంలో ఏలియా వీరుడుగా మారాడు, విశ్వాస వీరుడైపోయాడు. విశ్వాస వీరుడైన ఏలియా తన విశ్వాస జీవితాన్ని బలపరుచుకున్నందువల్ల, తన విశ్వాసాన్ని బలోపేతం చేసుకున్నందువల్ల అతడు పొందిన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. మన వంటి స్వభావము కలిగిన బలహీనుడైన ఆనాటి పాత నిబంధన ప్రవక్త అయిన ఏలియా తన విశ్వాస జీవితాన్ని బలంగా దృఢంగా మార్చుకోగలిగాడు. ఫలితంగా మానవ జ్ఞానానికి మించిన, మానవ సామర్థ్యానికి మించిన, ప్రకృతి శక్తికి అతీతమైన గొప్ప కార్యాలను కూడా దేవుని శక్తి చేత, తాను విశ్వసించిన యెహోవా దేవుని యొక్క బలము చేత అతడు చేయగలిగాడు. ఈరోజు కూడా బలహీనతలు కలిగిన మనం, సాధారణమైన మనుష్యులమైన మనం ఎప్పుడైతే క్రీస్తు యేసు రక్తంలో కడగబడ్డామో, వాక్యానుసారమైన మారు మనస్సు చేత యేసుక్రీస్తు వెంట అడుగులు వేస్తూ మన ప్రయాణాన్ని ప్రారంభించామో, ఆనాటి నుండే మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకోగలిగితే, మన విశ్వాసానికి ఆధారమైన యేసుక్రీస్తు నోటి మాటలు, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మన ఆధ్యాత్మిక జీవితానికి క్షేమాభివృద్ధి కలుగజేసే ఈ జీవవాక్కుల్ని మనం అనుదినం అనుక్షణం ధ్యానించి ఆ ప్రకారం జీవించగలిగితే, మిక్కిలి బలహీనులమైన మనలో బలమైన దైవిక శక్తితో కూడిన విశ్వాసం చిగురుస్తుంది, అది దినదినము అభివృద్ధి చెందుతుంది. అంచెలంచెలుగా విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందిన మనం ఈనాటి కాలంలో కూడా ఏలియా వలె దేవుని శక్తిని ప్రపంచానికి చూపించగలిగిన విశ్వాస వీరులంగా మారగలం. ఇది దేవుని వాక్యం మనకు చెబుతున్న సత్యం. కాబట్టి ఏలియా జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం. విశ్వాస జీవితంలో వీరునిగా మారిన ఏలియా ఎలాంటి ఫలాలు పొందాడు, ఫలితాలు చూశాడో ఒక్క క్షణం మనం జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధనలో రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 3 నుండి 7 వచనాలు,
9 నుండి 10 వచనాలు చదువుదాం. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. మనం చదివిన ఈ లేఖనంలో దేవుడు ఏలియాకు చెప్పిన ప్రకారం వెంటనే ఏలియా చేశాడు. యెహోవా తనకు సెలవు ఇచ్చిన ప్రకారము ఏలియా చేశాడు. యెహోవా సెలవు చొప్పున, దేవుని మాట చొప్పున ఏలియా ప్రయాణం మొదలుపెట్టాడు. ఆయన చెప్పిన మాట చొప్పునే తన పనిని కొనసాగించాడు. దేవుడు మాట్లాడినప్పుడు సహజంగానే ఏలియాలో కొన్ని సందేహాలు కలగాలి. కాకులు నాకు ఆహారం తెస్తాయా? సారేపతు వారు ఆ దినాలలో ఇస్రాయేలు ప్రజలకు విరోధంగా ఉన్నారు. ఆ విరోధులైన ప్రజల మధ్యకు దేవుడు వెళ్ళమంటున్నాడు. సారేపతు వారు తనకు ఆశ్రయం ఇస్తారా? ఆ గ్రామంలో ఆ పేద విధవరాలు తనను ఎలా పోషిస్తుంది? ఇలాంటి సందేహాలు వెనువెంటనే ఏలియా మనస్సులో కలగాలి. వెంటనే అతడు దేవుని దగ్గర అడగాలి, దేవా, మనుష్యులకే దిక్కులేని కరువు కాలం ఇది. మనుషులు బ్రతకడమే కష్టంగా ఉన్న ఈ దినాలలో ఆకాశ పక్షులు నాకు ఆహారం ఎలా తెస్తాయ్యా? మా విరోధులున్న సారెపతు గ్రామంలో నన్నెవరు చేర్చుకుంటారు? నేను వెళ్ళే ఆ పేద విధవరాలి ఇంటిలో వాళ్ళకే పోషణ కష్టం కదా. అదనంగా నేను భారంగా మారతాను, నన్నెలా ఆమె పోషిస్తుంది? ఇలాంటి సందేహాలు తన మనస్సులో రావాలి. ఆ సందేహాలను వెంటనే దేవుని దగ్గర ఏలియా వ్యక్తం చేయాలి. కానీ ఈ లేఖనం చదివినప్పుడు అలాంటి సన్నివేశం మనకు కనిపించదు. కానీ యెహోవా సెలవు చొప్పున ఏలియా బయలుదేరి వెళ్ళిపోయాడు. కారణం ఏమిటంటే దేవుని మాట పట్ల అతనికి ఉన్న విశ్వాసం. ఈ రోజున మనం జీవిస్తున్న ఈ ప్రపంచం పాత నిబంధన భక్తులకే కానివ్వండి, నూతన నిబంధన కాలంలో ఉన్న భక్తులకే కానివ్వండి, ఈ కృపాకాలంలో బ్రతుకుతున్న మనకే కానివ్వండి, ఎన్నో సందేహాలు కలగజేసే ప్రపంచం ఇది. కంటితో చూస్తున్న వాటిని, చెవులతో వింటున్న వాటినే సందేహించే ఎన్నో అవకాశాలు మన ప్రపంచంలో ఉన్నాయి, మన చుట్టూ సమాజంలో ఉన్నాయి. అలాంటిది ఆధ్యాత్మిక జీవితంలో అదృశ్యుడైన దేవుడు మన విశ్వాస సంబంధమైన జీవితం కొరకు మాట్లాడుతున్న మాటల్ని మనం నమ్మడం అంత తేలికైన విషయం కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న అనేక మంది ఎన్నో మార్లు ఆయన చెప్పిన మాటలను సందేహిస్తూ వ్రాయబడిన దేవుని వాక్యాన్ని అనుసరించకుండా, లేఖనాల ప్రకారం జీవించకుండా తప్పిపోతున్న సందర్భాలు
కోకొల్లలుగా మనం చూస్తున్నాం. ఈ అనుభవాలు విశ్వాసులమైన మన జీవితంలో కూడా ఎన్నోసార్లు సర్వసాధారణమైపోయాయి. వింటున్న దేవుని వాక్యాన్ని సందేహించడం అనేది ఈనాటి క్రైస్తవ విశ్వాసులకు సహజ సిద్ధమైపోయింది. విశ్వాసులంగా పిలువబడుతున్నాం కానీ మన విశ్వాసానికి కర్తయైన దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల్ని ఎంతవరకు మనం విశ్వసిస్తున్నామన్న ప్రశ్న మన హృదయంలో కలుగక మానదు. ఖచ్చితమైన జవాబు మనం చెప్పగలిగిన స్థితిలో ఉన్నామా? ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళుతున్నాం. దైవజనులు మనకు వాక్యాన్ని బోధిస్తున్నారు. ప్రతి బుధవారం, ప్రతి శనివారం, ప్రతి శుక్రవారం సంఘ క్రమాలలో దేవుని వాక్యాన్ని వింటున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. టీవీ కార్యక్రమాల ద్వారా ప్రతిరోజు దేవుడు తన సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. వింటున్నాం బాగానే ఉంది, కానీ విశ్వసిస్తున్నది ఎంత? విశ్వసిస్తున్న వారమైతే ఆ ప్రకారం తప్పకుండా జీవిస్తాం కదా. ఎప్పుడో గత సంవత్సరం దేవుడు మాట్లాడాడు మనతో, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని. ఆ మాటను విన్నాం, సరే విశ్వసించింది ఎంత? విశ్వసించిన ప్రకారం మన పొరుగువారి అక్కర్లు తీర్చగలిగింది ఎంత? ఎప్పుడో ప్రభు తన వాక్యం చేత మనతో మాట్లాడారు, నీ శత్రువును క్షమించుము అని. మరి విన్న వెంటనే, విశ్వసించిన వెంటనే మన విరోధులైన వారిని ఎంతమందిని మనం క్షమించగలిగాం? వారి క్షేమం కొరకు మనం ఎంతగా ప్రార్థించగలిగాం? ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతూ విశ్వాసులుగా పేరు పెట్టబడిన అనేక మంది ప్రజలు దేవుని వాక్యాన్ని వింటున్నారు, కానీ ఆ ప్రకారం వారు జీవించడం లేదు. కారణం ఏమిటి అని అడిగితే ఎన్నెన్నో కారణాలు, ఆటంకాలు, సాకులు వారు చెప్తున్నారు, కానీ అన్నిటికంటే ప్రధానమైంది వారు విన్న దేవుని వాక్యం పట్ల వారికి విశ్వాసం తగినంతగా లేకపోవటమే. బలమైన విశ్వాసం వారు కలిగి ఉన్నప్పుడు తమ విశ్వాసానికి కర్తయైన దేవుడు దైవ సేవకుల ద్వారా వ్యక్తిగతంగా వారే బైబిల్ను ధ్యానిస్తున్నప్పుడు పలురీతులుగా ఆయన మాట్లాడుతూ ఉండగా వెనువెంటనే విధేయత చూపిస్తారు. ఆ ప్రకారమే వారు జీవిస్తారు. కాబట్టి విశ్వాస జీవితంలో బలహీనులైన వారు మాత్రమే తమతో స్వయంగా దేవుడే మాట్లాడినా దానిని సందేహిస్తారు. దేవుని మాట ప్రకారం చేయకుండా కాలయాపన చేస్తారు. దేవుని మాట ప్రకారం చేస్తే కలిగే ఆశీర్వాదాలను వారు కోల్పోతూ ఉంటారు. విశ్వాసంలో బలవంతుడైన ఏలీయా ఏమాత్రం సందేహం లేకుండా దేవుడు తనతో చెప్పిన ప్రకారం చేశాడు. అనుదినం అద్భుతంగా దేవుని ఆశ్చర్యకార్యాలు చూస్తూ తన జీవితకాలమంతా దేవుని వలన పోషించబడ్డాడు. దేవుని ఆశీర్వాదాలు పొందాడు, అనేకులకు ఆశీర్వాదాలను అందించగలిగాడు. విశ్వాస జీవితంలో వృద్ధినొందిన ఏలీయా అద్భుతమైన ఫలితాలను పొందాడు. అందులో ఒకటి, ఆకాశ పక్షుల చేత పోషించబడ్డాడు. కాకుల చేత కరువు కాలంలో పోషించబడ్డాడు. మత్తయి సువార్త 6:26 మన ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన మాట మీకు జ్ఞాపకం ఉందా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు గనుక ఆయన మిమ్మల్ని కూడా పోషిస్తాడు అని మన ప్రభువు చెప్పాడు కదా. అయితే ఏలీయా జీవితంలో అద్భుతం చూశారా? ఆకాశ పక్షులనే పోషించే పరమతండ్రి ఆకాశ పక్షుల చేతనే ఏలీయాను పోషించాడు. ఎంత ఆశ్చర్యం!
విశ్వాస జీవితంలో మనం నిజంగా అభివృద్ధి చెందితే మన విశ్వాసం నిజమైనది బలమైనదిగా మనం దేవుని వాక్యం ద్వారా కట్టుకోగలిగితే మార్చుకోగలిగితే ఆయన మనల్ని ఎలాగైనా పోషిస్తాడు మన కఠినమైన సమయాల్లో మన ఆపత్ కాలాలలో ఎలాంటి ఆశ్చర్య కార్యాన్ని చేసైనా మనకు సహాయం చేస్తాడు ఆకాశ పక్షులను పోషించే దేవుడు వాటికంటే శ్రేష్ఠుడైన తన భక్తుడైన ఏలియాను అతని విశ్వాస జీవితాన్ని బట్టి వాటితోనే ఆహారాన్ని పంపి అతనిని కరువు కాలంలో సమృద్ధిగా పోషించాడు అంత మాత్రమే కాదు సారెపతు గ్రామంలో పేద విధవరాలి గృహంలో తన భక్తి ద్వారా తన విశ్వాసం ద్వారా ఆ కుటుంబాన్ని పోషిస్తూ ఆ కుటుంబం వలన తాను కూడా పోషించబడ్డాడు ఆశ్రయమే దొరకని ఆ సారెపతు గ్రామంలో 3.5 సంవత్సరాలు అతనికి ఆశ్రయం ఆధారం ఆహారం సమృద్ధిగా లభించాయి మన విశ్వాస జీవితం ఎలా ఉందో ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది మన విశ్వాస జీవితం బలహీనంగా ఉంటే మన దేవుడు ఎంత గొప్పవాడైనా బలవంతుడైనా శక్తివంతుడైనా మనం పొందే ఫలితం శూన్యం కానీ మన విశ్వాసం దినదినం బలమైనది గాను వాక్యానుసారమైనది గాను అది అభివృద్ధి చెందుతున్నప్పుడు దేవుని మహా గొప్ప శక్తి ఆయనకు విధేయత చూపించడం ద్వారా ఏ కాలంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా మనం అనుభవించగలం మరి ఇప్పటికే రక్షణ పొంది దేవుని పిల్లలుగా పిలువబడుతూ క్రైస్తవులంగా కొనసాగుతున్నామని చెప్పుకుంటున్న మనం మన విశ్వాస జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకొని ఆ విశ్వాస జీవితాన్ని బలపరుచుకుంటూ విశ్వాస జీవితంలో బలముగా అడుగులు వేస్తూ ప్రభువులో స్థిరంగా నిలబడే కృప కొరకు ప్రార్థన చేద్దాం మరి రక్షణ పొందకుండా దేవుని యందు విశ్వాసం లేకుండా క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా మారు మనసు పాపక్షమాపణ పొందకుండా కాలయాపన చేస్తున్న మీ మాట ఏమిటి ఇప్పుడైనా విశ్వాసము ద్వారా కృపచేత మీరు రక్షణ పొందిన వారైతే ఏలియా భక్తుని కంటే గొప్ప అనుభవాలు మీ కొరకు ప్రభు చేయడానికి ప్రభు మీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ సందేశాన్ని వింటున్న మీ విశ్వాస జీవితాన్ని ప్రభువు బలపరచునుగాక మీరు ఇప్పటికే విశ్వాసులైతే మీ విశ్వాసాన్ని వృద్ధిపరిచి ప్రభు మీ కొరకు అద్భుతాలు చేయునుగాక ఒకవేళ మీరు ఇంకా రక్షణ పొందని వారైతే రక్షణార్థమైన విశ్వాసం తన వాక్యం ద్వారా ప్రభు మీ హృదయాలలో కలిగించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక సందేశాన్ని విన్న మా ప్రియులందరినీ ఆశీర్వదించండి మా అందరి విశ్వాస జీవితం దినదినము వాక్యము ద్వారా బలమైనదిగా మారి ఆనాటి భక్తుని వంటి శ్రేష్టమైన అనుభవాలను అనుభవించగలిగే కృప మాకు దయచేయండి రక్షణ లేని వారికి రక్షణ రక్షణ పొందిన వారికి విశ్వాస జీవిత అభివృద్ధి కలగాలని ప్రార్థిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలు ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారిని స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారికి సమృద్ధి దయచేయండి కుటుంబ కలహాలతో ఉన్నారో వారికి శాంతిని సమాధానాన్ని దయచేయండి లోకపరమైన ఆశీర్వాదాలతోనూ ఆత్మ సంబంధమైన ఈవులతోనూ వారిని పోషించండి అతి త్వరలో మీరు రాబోతున్నారు మీ కొరకు సిద్ధపడే కృప మాలో ప్రతి వారికి దయచేయండి యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి ఆమేన్ ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు